పది లక్షలు పెట్టినా దొరకని ఎన్ఆర్ఐ సంబంధం అదృష్టం బట్టి ఎవరికి ఎవరికి మన లక్ష్మికే మూడున్నర లక్షలకే దిగిపోయింది దాని ముఖాన బొట్టు పెట్టి తవ్వలేదే చిన్నపిల్ల కదండి వదిలేయండి చిన్నపిల్ల అయితే బొట్టు పెట్టకూడదా అలా అయితే బట్టలేయడం కూడా మానేయండి సర్లే సర్లే కుర్రాడు విజయనగరం లుబ్ధావధానులు గారి మనవడు లండన్ లో పుట్టి పెరిగాడు నిఖార్సైన సంబంధం ఆ మా ఊళ్ళో కూడా సైకిల్ బ్యాచ్లు వేసుకున్న వాళ్ళది సిటీకి వచ్చి మళ్ళీ తిరిగి వచ్చాక లండన్ నుంచి వచ్చాను అన్నారని చెప్పి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు మా ఫ్రెండ్ కూడా ఇలా ఎన్ఆర్ఐ నమ్మి మోసపోయింది ఆడు మా ఊరుడు అయి ఉంటాడు నువ్వు నోరు పోయ్యవే కుజ దోషం దానా నీ మాటలు విన్నామంటే దీనికి పిల్లలకనే వయసు కూడా దాటిపోతుంది నీలాగే అదేంటండి ఎప్పుడు చూసినా దాన్ని ఆడిపిస్తుంటూ ఉంటారు నువ్వు మధ్యలో అడ్డం రాకు కుజ దోషం దాని కన్నా దానా అసలు ఫోటో చూడవయ్యా పేరు కూడా సలక్షణమైన పేరు లక్ష్మీపతి లక్ష్మి ఇంకా చిన్నపిల్లే కదండి అప్పుడే దానికి పెళ్ళేంటి ఇక బ్రేకులు అయ్యాలని చూడకు ఏ నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వు చిన్నపిల్లవేగా కాపురానికి రాలేదా పిల్లల్ని కనలేదా ఈయనట్టుకోలేదా మీరు ఎన్నైనా చెప్పండి అత్తయ్య గారు నాకు ఎన్ఆర్ఐల మీద నమ్మకం లేదు ఈ మధ్య కొంతమంది రెండు మూడు పెళ్లి కూడా చేసుకుంటున్నారు ఆ దేశాల్లోనేమో ఉద్యోగాలు తీసి గెంటేస్తున్నారు బాగా చెప్పావయ్యా గిరీష్ బాగా చెప్తాడు చెప్పకే నువ్వు నోరు పోయ్యవయ్యా గిరీశం అందరూ నాకు చెప్పేవాళ్ళే తయారయ్యారు ఆ లిస్టులో నువ్వు కూడా చేరిపోయావు ఎవరెన్ని చెప్పినా గాని అడ్వాన్స్ ఇచ్చేశాను అనుకున్న టైంకి అయి తీరుతుంది పెళ్లి రేపు ఆరునే నిశ్చితార్థం ఏయ్ రాత్రి కాస్త లడ్లు కారపూస చేసి తగలడు మాధవి నువ్వేనా వావ్ మిడిల్ క్లాస్ మాధవి హీరోయిన్ లో తయారైందా వాట్ ఎ గ్రేట్ యా న్యూ మాధవి ఓకే ఓకే నాకు పెళ్లి ఫిక్స్ అయింది సిక్స్త్ న ఎంగేజ్మెంట్ కంగ్రాచులేషన్ ఓకే ఓకే బాయ్ లక్ష్మీపతిలా ఉన్నాడే ఈ విధవతో నా లక్ష్మి పెళ్లి నా సంగతి తెలుసుకా తేడా వస్తే నమస్తే కూర్చోండి మెడికల్ రిప్రజెంటేటివ్ గా పరిచయం చేసుకుని 2 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నాడండి 6 నెలల నుండి కనపడడం లేదు పేరు సురేష్ ఇడియట్ అమెరికాలో ఉద్యోగం అన్నాడు బోలెడు కట్నం కూడా ఇచ్చాం వెళ్లి వీసా పంపిస్తానన్నాడు వీసా లేదు అసలు మనిషే రాలేదు పేరు రామకృష్ణ అండి బాలనగర్ లో ఇండస్ట్రీ ఉందన్నాడండి రోజు నాకు బస్ స్టాప్ లో లిఫ్ట్ ఇచ్చేవాడండి నాకు ఎవరూ లేరండి కూడబెట్టిన 100,000 రూపాయలు ఇచ్చానండి యాదగిరి గుట్టలో పెళ్లి కూడా చేసుకున్నాం 3 నెలల నుంచి కనిపించట్లేదు పేరు రెడ్డప్ప పోలీస్ కంప్లైంట్ ఇవ్వకపోయారా వెళ్ళాకే తెలిసిందండి ముగ్గురిని మోసం చేసింది ఒక్కడేనని మీ సంస్థ గురించి మీరు చేసే సోషల్ వర్క్ ఫర్ ఉమెన్ గురించి చెప్పారండి మిమ్మల్ని కలిసి ఫర్దర్ స్టెప్స్ గురించి డిస్కస్ చేద్దామని వచ్చామండి ఫ్యూచర్ లో ఇంకెన్ని పెళ్లిళ్లు చేసుకుంటాడు నిచ్చ పెళ్లి కొడుకు కోసేయాలి ఇలాంటి వాళ్ళని వాడి ఫోటో మీ అడ్రస్ ఇచ్చి వెళ్ళండి హలో హలో పెళ్లిళ్ల బ్రోకర్ రామశాస్త్రి గారు ఉన్నారా ఎవర్రా అయ్యా అయ్యా మధురవాణి గారండి ఏమయ్యా రామశాస్త్రి బాగున్నావా నమస్కారం ఓ పెళ్లి కొడుకున్నాడు మంచి సంబంధం చూడు ఓసారి వచ్చి ఫోటో తీసుకెళ్తావా అలాగే సంబంధం ఎన్ఆర్ఐ ఇది ఎంత కట్నం రావచ్చు అమ్మా ఓ చిన్న అనుమానం ఎన్ఆర్ఐ అన్నారు ఒరిజినల్ డూప్లికేటా అని ఒత్తొత్తి బనాయింపులు కూడా చేస్తున్నారా ఈ మధ్య మీకు తెలియదే ఉందమ్మా ఒప్పుకున్నాక తప్పుతుందా కాకపోతే డూప్లికేట్ అంటే కొంచెం కష్టమైన పని తగినంత ఫలితం ఆశిస్తుంటాం కమిషన్ ఒరిజినలే కాని కుర్రాడికి 2 పెళ్లి అర్థమైందిగా ఫస్ట్ లాగా మేనేజ్ చేయాలి అమ్మా నన్ను అందరూ లిటిగేషన్ శాస్త్రి అంటారు సార్థక రామదేయుణ్ణి 1000 లైఫ్స్ లో నుంచి ఓ 5 or 10 యూజ్ చేసి మీ పని పూర్తి చేస్తాను నా పేరు నేను నిలబెట్టుకుంటాను యు డోంట్ వరీ అమ్మా ఐ ఆమ్ హియర్ ఎలా ఉందో అడ్డబట్టు రావోయ్ రాంపంతులు ఈసారి నీ పిలక్కొస్తా ఏందబ్బా కింద పైన చూస్తున్నాడు నచ్చినట్టున్నారు గుడ్ మార్నింగ్ సార్
चूप मरल सर एवरा जिंग्रील रात्रि रईडिंग पड़ता सर निजाइती निजाइती बहुत सर नी बा जिंग्री बाबला कम कुछ दगर सर रेके बुक्स वन अंत आड़ सर पाकेट ना पाकेट सिग्गे अबद्धा चपड़ा अद्वे रात्रि रागिनी गूटी बिल्डिंग अंदा की निर्वचन सर अंत అందంగా ఉన్నాను అనుకుంటున్నావా ఏ అందంగలేనా వయసులో ఉన్నది ఏదైనా అందంగానే ఉంటుంది ఇదంతా ఎందుకు సార్ ఏం చేయాలో చెప్పండి హాని భరి తెగించావా ఏం చేస్తాం రెడీ అవ్వాలి దిష్కా ఈ మాత్రానికి ఎంత బిల్డ్ అప్ ఆ నువ్వేట తలవంపులతో ఎలా తలదించుకుందో చూడు నాకు లైట్ ఉంటే సిగ్గు సార్ తెలియకి తప్పు చేస్తే అమాయకత్వం అనుకోవాలి అవసరం కోసం తప్పు చేస్తే తిండి కోసం అనుకోవాలి నీలాగా తప్పని తెలిసి తప్పు చేస్తే భరీ తెగించావనుకోవాలి ఎప్పుడు మార్తారా నీలాంటి వాళ్ళందరూ జీవితాలను ఎలా నాశనం చేసుకుంటారో ఇప్పుడు ఇప్పుడు అర్థం కాదు పరువు పోయి బజార్న పట్టాక చూసే ప్రతివాడు అదే దృష్టితో చూస్తూ ఉంటే నా కోసం ఒక్కడు ఒక్కడు కూడా లేడని ఏడ్చి ఏడ్చి చావలేక చావు రాక బ్రతికే బ్రతుకు ఎంత దుర్భరంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకో ఇప్పుడు ఎంజా చేద్దామా ఆళ్ళు మారారో లేదో తెలియదు గాని నేను మాత్రం మారిపోయాను సార్ రండి గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ వెళ్ళు నమస్తే మేడం నిన్న రైడింగ్ లో ఓ మీరు వెళ్ళండి నేను చూసుకుంటాను ఓకే మేడం ఆ అభిరామ్ గారు ఎస్ మేడం ముగ్గురు అమ్మాయిల ముద్దుల మొగుడు రాస్కల్ ఆధారాలు దొరకకుండా మోసాలు చేస్తున్నాడు మేడం వీడి హిస్టరీ బయటికి లాగి ఎలాగైనా శిక్ష పడేలా చేయాలి ట్రై చేస్తున్నాను మేడం వీడికి ఒక కీప్ ఉంది అపూర్వని ఆమె పంచేస్తున్న కాలేజీలోనే నేను చదువుతున్నాను మేడం ఈ ర్యాకెట్ డీటెయిల్స్ నీకు తెలుసా తెలుసండి ఈ అమ్మాయి హెల్ప్ తీసుకోండి ఓకే వీడి తీగలాగి మళ్ళీ కలుస్తా గాల్లో తేలినట్టుందే గుండె జారినట్టుందే తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే ఏంటప్పు అపురూప కోరికల లేక పూర్వ జ్ఞాపకాల ఇంత ఉల్లాసంగా ఉత్సాహంగా ఎలాకు పర్మనెంట్ పదవి కాలేదు కనీసం ఆ పాత్రను కూడా కంటిన్యూ చేయట్లేదు విషయం ఏంటమ్మా కొంచెం క్లియర్ గా చెప్పు ఏం లేదు డార్లింగ్ నువ్వేమో పెళ్లికి మధ్య ఆరు నెలల గ్యాప్ లో నన్నసలు పట్టించుకోవట్లేదు నీకేమో కాంత కనక రెండును నాకు ఏమీ లేకుండా పోతుంది మరేం చేద్దాం నూరిపోసి ఆరు నెలలు నీకు దూరంగా ఉండేసరికి నన్ను నా సుఖాలు సరదాలు దూరం చేసుకోమంటావా నో నెవర్ నోబడి కెన్ స్టాప్ లక్ష్మీపతి నో మరి ఇక ఎంత కాలం ఇలాంటి నటన జీవితం సాగినంత కాలం నాలాంటి వాళ్ళని నమ్మే కన్నె పిల్లలు ఉన్నంత కాలం ఎదిగిన ఆడపిల్ల ఎదురుగా ఉన్న మూఢనమ్మకాలతో కనీసం దాని వయసును అవసరాలను కూడా వదిలేసి ఎన్ఆర్ఐ సంబంధం అనేసరికి కనీసం మొగుడు అన్న పదానికి అర్థం కూడా తెలియని పిల్లకి పెళ్లి చేయడానికి సిద్ధపడ్డ భీమశంకరం లాంటి తండ్రులున్నంత కాలం అందని వాటి కోసం ఆరాటపడి ఆడవాళ్ళని అందుకుంటూనే ఉంటా
అనుభవిస్తూనే ఉంటా. అనే ఏదో ఆనలు దూరం అవుతున్న ఆనందకే హాఫ్ అన్ అవర్ క్లాక్ పిక్ అయింది. చెల్లింది లక్ష్మి. ఎస్ లక్ష్మి, విరిసి విరియని పువ్వు నా కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ నిశ్చిత దానికి టైం అవుతుంది. మీ ఆంటీల బ్యాచ్ అంతా నాకు ముత్తైదు. ఏర్పాట్లే కాదు, ప్రతిదీ పవిత్రంగా ఉండాలి. చేతికి చిక్కేదాకా గెట్ రెడీ సూన్. ఇప్పటిదాకా ఆడదాన్ని అంతం చేశావు, ఇప్పుడు అదే ఆడది నీ అంతం చేస్తుంది.